హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో జుట్టు అనేది సిల్కీగా సాఫ్ట్గా ఉండడానికి, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించి డ్రైగా రఫ్గా ఉన్న హెయిర్ స్మూత్గా అవ్వడానికి హెయిర్ ప్యాక్ని చూద్దాము. ఈ హెయిర్ ప్యాక్ని యూస్ చేయడం వల్ల జుట్టు అనేది ఎంత డ్రైగా ఉన్నా కూడా సాఫ్ట్గా అవుతుంది. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికి మనకు కావాల్సింది అవకాడో. అవకాడోని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మిక్సీ జార్లోకి తీసుకుందాము. అవకాడో మన హెయిర్కి కావాల్సిన మాయిశ్చర్ని ఇస్తుంది, హెయిర్ని స్మూత్గా చేయడంలో బాగా యూజ్ అవుతుంది, హెయిర్కి కావాల్సిన పోషకాలను అందించడంలో కూడా బాగా యూజ్ అవుతుంది. తర్వాత ఇందులో మనము పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. పెరుగు మనకు హెయిర్కి కండిషన్ లాగా పనిచేస్తుంది, డాండ్రఫ్ని తగ్గించడంలో, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడంలో బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము ఆలివ్ ఆయిల్ని కూడా వేసుకుందాము. ఆలివ్ ఆయిల్ న్యూ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది, మన హెయిర్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము బనానాను చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఈ మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాము. బనానా కూడా హెయిర్ని స్మూత్గా చేయడంలో, స్ప్లిట్ ఎండ్స్ని తగ్గించడంలో, డ్రైగా రఫ్గా ఉన్న హెయిర్ని సిల్కీగా చేయడంలో బాగా యూజ్ అవుతుంది. అలాగే ఇందులో మనము ఫ్లాక్స్ సీడ్ని కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లాక్స్ సీడ్ జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టుని ఒత్తుగా పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఈ హెయిర్ మాస్క్ని మనము హెయిర్ మొత్తం అప్లై చేసి ఒక 1 అవర్ తర్వాత హెయిర్ అనేది వాష్ చేయడం వల్ల జుట్టు అనేది సాఫ్ట్గా, సిల్కీగా, స్మూత్గా అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, డాండ్రఫ్ వంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.